గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్న హస్తం మిత్ర బృందం వారు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగా ఆపన్న హస్తం మిత్ర బృందం వారి 38వ సహాయ కార్యక్రమంగా పిటి వెంకటాపూర్ గ్రామంలో జరిగింది. జగదీపూర్ మండలం పిటి వెంకటాపూర్ గ్రామానికి చెందిన బుర్రి నాగరాజు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కి గురికావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతని రెండు చేతులు తీసివేయడం జరిగింది. నిరుపేద కుటుంబం ఒకవైపు అయితే విధి ఈ విధంగా అతనికి బాధను పిగిల్చింది. అప్పోసప్పో చేసి బంధుమిత్రుల సహకారంతో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి భార్య కవిత, కూతురు శ్రీలత, కొడుకు గౌతమ్ సాయి అతనికి సేవ చేస్తూ జీవితం గడుపుతున్నారు. జీవనోపాధికి ఎటువంటి ఆధారం లేక చేసే అతను ఇంటి పెద్ద మంచానికి పరిమితం కావడంతో అతనికి సేవ చేసుకుంటూ బయటికి వెళ్ళలేని పరిస్థితిలో భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఎక్కడా తోచక తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రాధాన్యపడుతున్నారు. వివిధ పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూసినా మనం బృందం వారి గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి నగదు రూపంలో వారి కుటుంబానికి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు అందివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆపన్న హస్త మిత్ర బృందం అధ్యక్షులు పాశికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మంగళి సాయి, సహాయ కార్యదర్శి కుమ్మరి స్వామి, సభ్యులు వెంకట్, శ్రీకాంత్, గణేష్, కృష్ణ, శ్రీహరి, సత్యనారాయణ, రవీంద్ర తో పాటు గ్రామ సర్పంచ్ కల్పన స్వామి, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరి గజ్వేల్ ప్రాంతంలో మన అపన్న హస్త మిత్ర బృందం అని సేవ సంస్థ స్థాపించి ఇప్పటి వరకు మేము 38వ కార్యక్రమంగా ఇక్కడ పిటి వెంకటాపురం అని బుర్ర నాగరాజుకు ప్రమాదశాత్తు షాట్ వచ్చి రెండు చేతులు ఆయనకు అంగవైకల్యంగా తయారైన ఉద్దేశంతో మా దృష్టి తీసుకురావడం జరిగింది. అదే ఉద్దేశంతో మేము ఈయనకు ఎంతో కొంత మావంతు మా గ్రూప్ ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో నాగరాజుకు మావంతు సాయంగా ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా గ్రూప్ సభ్యులు కూడా అందరికీ కూడా ఇక్కడికి వచ్చి నాగరాజు కూడా మనం సపోర్ట్ చేయడం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. వైరపూర్ మండలంలోని పిటి వెంకటాపూర్ గ్రామానికి చెందిన బురి నాగరాజు సుమారు వయసు 30 సంవత్సరాలు. గత 2 నెలల క్రితం అంటే మే మాసంలో తన ఉద్యోగరీత్యా కూలి పని అంటే కాంట్రాక్ట్ బేసిక్లో కరెంటు పని చేస్తుంటే పాపం ప్రమాదవశాత్తు కరెంట్ షాటు జరిగిందని తెలిసింది. దానిలో ఎటు చెప్పలేని పరిస్థితిలో కంపెనీ పరిస్థితిలో రెండు చేయులు తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆ వీడియోలో చూస్తున్నాం అతని పరిస్థితి. పాపం ఒక 2 నెలల నుంచి హాస్పిటల్లో పోరాటం చేస్తే తన బంధుమిత్ర సహకారంతో గ్రామస్తుల సహకారంతో వాళ్ళ కుటుంబం వారు ఏదో రకంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చారు. ఇంటి పెద్ద దిక్కైన బురి నాగరాజు గారు పాపం మంచానికే పరిమితం కావడం, అతని అన్ని కార్యక్రమాలు మొత్తం వీళ్ళ ఇంటి వాళ్ళే చేయడం, వాళ్ళ భార్య అయిన కవిత గారు, కొడుకు గౌతము పల్లవి, సాయి పల్లవి కూతురు, ముగ్గురు వాళ్ళకు ఎంతో సేవ చేసుకుంటూ మొత్తం జీవనోపాధి నడుపుతున్నారు. బయటికి వెళ్తేనే బతకలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు చేసేవాడు మంచం మీద పడ్డాడు, చేసే వాళ్ళంతా ఆయనకు సేవ చేసుకుంటూ మన కుటుంబాన్ని కూడా చూస్తున్నాం. చాలా బీద కుటుంబం, ఏం చేయలేని పరిస్థితి. ఈ విషయం మాకు పత్రికల ద్వారా తెలిసింది. తెలుసుకునే ఆపన్న హస్త మిత్ర బృందం గజ్వేల్, మేము కూడా ఎటువంటి ధనవంతులం కాదమ్మా, అందరం మనిషి 200 జమ చేసుకొని ప్రతి నెల ఇటువంటి వారికి సహాయం చేస్తుంటాం. అందులో భాగంగా ఈ పత్రికల ద్వారా మేము తెలుసుకున్న ఈ సమాచారాన్ని మా వంతు సహాయంగా మేము ఈరోజు చేస్తున్న సహాయ కార్యక్రమం 38వది. మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మేము ఇచ్చేది ఎంతో పెద్ద కాదు, మీకు ఖర్చుల్లో ఎంతో కొంత తోడ్పాటుద్దని మా శక్తి మేరకు 38వ సహాయ కార్యక్రమం భాగంగా ఒక 20,000 నగదు రూపంలో మీకు అందజేస్తున్నాం తల్లి. దయచేసి ఈ వీడియోను కానీ ఈ కార్యక్రమాన్ని చూసిన సోషల్ మీడియాలో ప్రతి మిత్రులు, గ్రామస్తులు, యువత అందరూ కలిసి దీనికి ఇంకా తోడుగా మీకు తల్లి సహాయం ఇతను చేస్తే వాళ్ళ కుటుంబం 10 సార్ల మనల్ని ఆదుకుంటుంది అని ఆశిస్తారు, చాలా సంతోషపడతారు. దయచేసి ఇక్కడికి వచ్చినందుకు గ్రామస్తులకు, ప్రతి గ్రామ అధికారులకు, గ్రామంలోని యువత అందరికీ మాతో పాటు ఇంకా ఇతనికి కొద్దిగా చేయిత ఇచ్చి అతన్ని ముందుకు తీసుకొస్తే వాళ్ళకి ఎంతో చేయితను ఇచ్చినట్టు ఉంటాం. దయచేసి ఇక్కడ అందరికీ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం